కొమరంభీం జిల్లాకు సంబంధించిన మహిళా సంఘాలు కొంత దశాబ్ద కాలాలకు సంబంధించిన ఆసిఫాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిండ్రు వాళ్ళంతా కూడా ఒక ఎయిర్ బెలూన్ లాంటి థియేటర్ ని నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు థియేటర్ ని అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు పిక్చర్ టైమ్ అనే సంస్థతో ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు జతగట్టి వాళ్ళంతా కూడా ఒక ప్రైవేట్ థియేటర్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా కొత్త సినిమాలే కాదు ఇక్కడున్న అసలు గతంలో ఆసిఫాబాద్ లో థియేటర్ లేదు ఒక థియేటర్ అనుభూతిని ఇక్కడ ఇచ్చేందుకు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు కొంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది థియేటర్ సంబంధించి సో మహిళా సంఘాలు ముందుకొచ్చి ఇలాంటి ఒక కొత్త ప్రయత్నం చేసినందుకు అంటే తెలంగాణలోనే మొట్టమొదటి టెక్నాలజీతో ఈ థియేటర్ ఓపెన్ అయింది దాదాపు ఏపీలో కూడా లేదు ఏపీలో కూడా త్వరలో ప్రారంభం కాబోతుందని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి థియేటర్ కొత్త అనుభూతి ఇక్కడ ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యం టికెట్ 100 అయినా 200 అయినా కూడా హౌస్ఫుల్ థియేటర్ గా ఉంటుంది దాదాపు 120 మంది తో ప్రేక్షకులతో ఇక్కడ సినిమా ప్రసారం అవుతుంది ప్రతి రోజు కూడా నాలుగు షోలు వేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలకు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు పిక్చర్ టైం కావచ్చు ఆసిఫాబాద్ సంబంధించిన మహిళా సంఘాలు గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యం యాక్చువల్గా మామూలు థియేటర్ వచ్చి మనం కట్టుకోవాలంటే మినిమం ఒక 2 to 3 ఇయర్స్ టైం పడుతుంది మనం ఒక 15 డేస్లో ఈ థియేటర్ మొత్తం రెడీ చేసిస్తాము యాక్చువల్గా ఇది వచ్చేసి ఎయిర్ బెలూన్ అని అంటారు కానీ ఇది ఎయిర్ బెలూన్ కాదు ఇది వచ్చేసి ఎకాస్టిక్ ఎనేబుల్ ఇన్ఫ్లెటేబుల్ ఎన్క్లోజర్ టెంట్ అన్నమాట అంటారు దీన్ని ఎయిర్ బెలూన్ అని చాలామంది అంటున్నారు కానీ అది ఒక ఇన్ఫ్లెటేబుల్ టెంట్ అంటారు ఇది వచ్చేసి ఆల్ వెదర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ విండ్ ప్రూఫ్ ఎవ్రీ ప్రూఫ్ అనమాట ఇది మనకి దీని మెటీరియల్ వచ్చేసి పీవీసీ తార్పోలియన్ మెటీరియల్ తార్పోలియన్ మెటీరియల్ ఇది ఫైర్ ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ అనమాట ఇది ఎక్కడ అయినా అగ్గి అంటుంది కానీ అక్కడ ఆ క్షణంలో అక్కడి నుంచి ఆగిపోవడం జరుగుతుంది మన యొక్క సౌండ్ కెపాసిటీ వచ్చేసి 5.1 Dolby సౌండ్ సిస్టమ్ ఏదైతే మీరు ఐమాక్స్లో ఐనాక్స్లో చూస్తారో సేమ్ అక్కడ ఉన్న సౌండ్ క్వాలిటీ మన దగ్గర దొరకడం జరుగుతుంది అండ్ స్క్రీన్ కూడా రీల్స్ ఉన్న టైంలో 35mm ఉన్న అట్లాంటి స్క్రీనే మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఇది ఏసీ థియేటర్ దీంట్లో ఏసీ ఫుల్ ఏసీ ఉంటుంది అండ్ మనది వచ్చేసి సర్వర్ త్రూ సాటిలైట్ త్రూ మూవీ నడుస్తుంది ఒక సిస్టమ్ డెస్క్టాప్ యూట్యూబ్ నుంచి కాకుండా ఏదైతే కొత్త మూవీస్లో ఎక్కడ పెద్ద పెద్ద థియేటర్ రిలీజ్ అవుతున్నాయో వాళ్ళు ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారో మనం కూడా అదే విధంగా రిలీజ్ చేసి ఓకే వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే పిక్చర్స్ అన్ని కూడా ఇక్కడ ఆసిఫాబాద్లో అందుబాటులో ఉంటాయి ఎస్ సార్ మేము ఎక్కడ ఏ పిక్చర్ కొత్త ఫిలిం రిలీజ్ అయినా అది మేము తీసుకొచ్చి ఇక్కడ ఆసిఫాబాద్ ప్రజలకు మేము చూపించడం అనేది జరుగుతుందండి రైట్ అంటే థియేటర్ సంబంధించిన కెపాసిటీ తక్కువ ఉన్నది సో వర్కౌట్ అవుతుందా 120 సీట్లు మాత్రమే ఉన్నాయి టికెట్ కూడా 100 రూపాయలు 200 మధ్యలో పెడుతున్నట్టు కనిపిస్తుంది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఆసిఫాబాద్లో గత 30 సంవత్సరాలు థియేటర్ లేనందుకు ఈ రోజు ఇక్కడ మనం పెట్టాము జిల్లా సమాఖ్య వాళ్ళతో డిఆర్డిఓ డిపార్ట్మెంట్ అందరం కలిసి మనం ఇక్కడ థియేటర్ పెట్టాము ఫస్ట్ దీని యొక్క రన్నింగ్ ఎలా ఉంది ఇక్కడ మనకు పెట్టిన 120 సీట్లకు మనకు పెట్టిన పెట్టుబడి కానీ మంచి విధంగా వెళ్ళి సక్సెస్ అయితే ఇన్ ఫ్యూచర్ వీ విల్ ట్రై బిగ్ కెపాసిటీ ఆఫ్ సీటింగ్ యాక్చువల్గా ఇది బ్లోవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది 24/7 నడుస్తూ ఉంటుంది బ్లోవర్ సిస్టమ్ ఒకవేళ కరెంట్ పోయినా కానీ ఇమీడియట్గా మన దగ్గర జెన్సెట్ అవైలబిలిటీ ఉంటుంది ఆ జెన్సెట్తో మనం ఇమీడియట్ పవర్ సప్లై ఆన్ చేస్తాం మూవీ మధ్యలో ఆగకుండా ఉండడానికి కూడా సర్వర్కి సపరేట్గా యూపీఎస్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది దేనివల్ల పబ్లిక్కి చూస్తున్న ఆడియన్స్కి డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అండ్ ఇది ఫైర్ కానీ అన్నిటికీ చాలా మంచి క్వాలిటీ అండ్ లోపల ఇది నిన్న లద్దాఖ్లో కానీ ఎక్కడన్నా మీరు కనుక్కుంటే 8 km/h విండ్ స్పీడ్ ఉన్నా కానీ అక్కడ మన టెంట్కి ఎటువంటి డిఫాల్ట్ కాకుండా ఉంది అది తెలంగాణలో కొత్తగా ఎయిర్ బెలూన్ థియేటర్ అన్నది ఒక రకమైన ప్రచారం స్పెషల్గా మహిళా సంఘాలు దీన్ని రన్ చేయడం కూడా ఒక రకమైన ప్రాధాన్యత సంతరించుకుంది 40-60 షేర్లో పిక్చర్ టైం కావచ్చు మహిళా సంఘాలు ఆధ్వర్యంలో ఇది ప్రభుత్వం సంబంధించి అండర్ కంట్రోల్లో నడుస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు రిలీజ్ పిక్చర్ ఏదైనా కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ప్రేక్షకులకు అందించే విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు